हेलो गाइस हरिहर वेलकम बैक टू अवर चैनल मेबी आर्मी। सो गाइस वीडियो चाल अंटे चाला इंटरेस्टिंग सो वीडियो मात्रम इक्कड़ स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि। सो गाइस वीडियो टॉपिक एंटी अंटे मनकैते ओक कोत्त क्यारेक्टर अयिते राबोतुंदी अन्नमाट। सो क्यारेक्टर नेम वच्चेसि मनकैते डीबी अन्नमाट नेम वच्चेसि। सो चाला डिफरेंट गा उंदी, अदे विधंगा मनकि स्किल्स कूडा चाला अंटे चाला बागुन्नायि, मी अंदरिकैते तप्पकुंडा नच्चुतुंदि। सो गाइस मनकि ओक क्यारेक्टर लो मूडु क्यारेक्टर स्किल्स इस्ते ए विधंगा उंटुंदि। सो गाइस ई क्यारेक्टर लो वच्चेसि मनकैते त्री स्किल्स अयिते चूडडानिकि अयिते उंटुंदि अन्नमाट। सो चाला अंटे चाला बागुंटुंदि क्यारेक्टर वच्चेसि। सो ई क्यारेक्टर गुरिंचि मात्लाडुकुने मुंदु चानल प्लीज दयचेसि लाइक अंड सब्सक्राइब चेसुकोंडि। सो गाइस मन चैनल वच्चेसि 150k की चाला दग्गरलो उंदि। सो ई मंथ एंडिंग लोपट मनं अयिते 150k अयिते कोट्टालन्न। सो प्लीज प्रति ओक्करु अयिते चैनल नि सब्सक्राइब चेसुकुंटारनि अनुकुंटुन्नानु। अंड गाइस इंकोटि एंटि अंटे, सो गाइस मन चैनल वीडियोस नि यूट्यूब अयिते रिकमेंड अयिते चेसले। सो प्लीज अन्न प्रति ओक्करु वच्चेसि शेर चेस्तारनि अनुकुंटुन्नानु ఒకవేళ మీకు వీడియో నచ్చితేనే। सो इप्पुडु एट्लांटि डिले लेकुंडा वीडियोलोकि अयिते वेल्लिपोदां गाइस। सो गाइस ई डीबी अने क्यारेक्टर वच्चेसि मनकैते OB28 अप्डेट लो चूडडानिकि अयिते उंटदि। सो गाइस ई क्यारेक्टर योक्क एबिलिटीस एंटि अने दानि गुरिंचि मात्लाडुकुंदां। अदे विधंगा सो चाला मंदिकि अयिते डौट उंटदि। सो मनकि इदि యాక్టివ్ స్కిల్ లేదంటే ప్యాసివ్ స్కిల్ అని చెప్పేసి। సో గైస్ ఈ డీబీ క్యారెక్టర్ వచ్చేసి మనకైతే ప్యాసివ్ స్కిల్ అన్నమాట। సో ప్యాసివ్ స్కిల్ అంటే మీ అందరికీ తెలిసిందే। సో ఈ క్యారెక్టర్ వచ్చేసి మనమైతే ఏ క్యారెక్టర్ లో అయినా ప్లే చేసుకొని మనమైతే ఆడుకోవచ్చు అన్నమాట। సో గైస్ మనకి ఈ క్యారెక్టర్ వచ్చేసి మనకైతే 3 క్యారెక్టర్ ని కలిపి అయితే ఉందన్నమాట। సో డిజైన్ చేసి ఉంది। సో గైస్ ఏమేం క్యారెక్టర్ లు అంటే వచ్చేసి మనకైతే ఒకటి లౌరా అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి జోసెఫ్ అన్నమాట। అదే విధంగా ఇంకొకటి వచ్చేసి మనకైతే జై క్యారెక్టర్। సో ఈ మూడు క్యారెక్టర్ కలిపి మనకైతే ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఉంది। సో అసలు ఈ క్యారెక్టర్ స్కిల్స్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం। సో ఇది మాట్లాడుకునే ముందు ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇస్తున్నారు ప్లీజ్ అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి। సో ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్ లో రెగ్యులర్ గా వస్తుంటాయి అన్నమాట। సో గైస్ ఈ క్యారెక్టర్ లో వచ్చేసి మనకైతే 3 ఎబిలిటీస్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా। సో ఒకటి వచ్చేసి మనకి రీలోడ్ స్పీడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అక్యురసీ అండ్ అదే విధంగా మనకైతే మూవ్మెంట్ స్పీడ్ కూడా ఉందన్నమాట। సో ఈ స్కిల్స్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం। సో గైస్ మనం ఫస్ట్ వచ్చేసి మూవ్మెంట్ స్పీడ్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో గైస్ మూవ్మెంట్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే, సో ఎనిమీ మీద ఎప్పుడైతే ఫైర్ చేస్తాడో, సో మనమైతే ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట। సో మూవ్మెంట్ స్పీడ్ ఫైరింగ్ స్టార్ట్ చేసినప్పుడు కదా, సో ఎనిమీ మీద డ్యామేజ్ అయినప్పుడు మనకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది। సో మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా। సో గైస్ మనం ఎప్పుడో ఎక్కడ పడితే అక్కడ ఫైర్ చేసే మూవ్మెంట్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ కాదు। సో ఎనిమీ మీద స్పాట్ అయినప్పుడు, ఎనిమీ మీద బుల్లెట్ వెళ్ళినప్పుడే మనకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది। సో మనకి ఎంత మూవ్మెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే, సో గైస్ సంథింగ్ ఎక్స్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట। సో ప్రెజెంట్ వచ్చేసి మనకైతే లీక్స్ రాలేదు, సో సంథింగ్ పర్సెంటేజ్ అయితే మనకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి మనం అయితే అక్యురసీ గురించి అయితే మాట్లాడుకుందాం। సో గైస్ అక్యురసీ అంటే మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నా, ఒకవేళ తెలియకుంటే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా। సో గైస్ ఎనిమీ మీద ఎప్పుడైతే మనం అయితే ఫైర్ చేస్తామో, సో ఫైర్ చేసినప్పుడు మనకైతే బుల్లెట్స్ అనేవి రికాయిల్ అయితే నార్మల్ గా, సో హెడ్ మీద పోయినప్పుడు రికాయిల్ కావడం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ మీద రికాయిల్ కావడం। సో రికాయిల్ అయ్యే బుల్లెట్స్ ని మనకైతే అక్యురేట్ గా బుల్లెట్స్ అన్ని స్ట్రైట్ గా పోవడానికి మనకైతే యూజ్ అవుతుంది అనమాట అక్యురసీ వచ్చేసి। సో మీ అందరికి అక్యురసీ గురించి అర్థమైందని అనుకుంటున్నా। సో అర్థం కాకుండా మళ్ళీ మీరు అయితే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి అయితే చూసుకోండి, సో మీ అందరికి తప్పకుండా అర్థమవుతుంది। సో ఈ అక్యురసీ మనకైతే ఈ క్యారెక్టర్ లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం। సో గైస్ ఈ క్యారెక్టర్ వచ్చేసి ఎప్పుడైతే ఎనిమి మీదకి ఫైరింగ్ చేస్తాడో, సో ఫైరింగ్ చేసినప్పుడు సో ఆ గన్ లో నుంచి వచ్చే బుల్లెట్స్ అనేవి మనకైతే అక్యురేట్ గా సో ఎనిమి మీదకి వెళ్ళిపోతాయి అనమాట। సో ఇలాంటి రికాయిల్ లేకుండా, సో గైస్ మనం అయితే అక్యురసీ గురించి అదే విధంగా మనైతే మూవ్మెంట్ స్పీడ్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే రీలోడ్ స్పీడ్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో గైస్ రీలోడ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే మీరు అయితే స్క్రీన్ మీద ఇది చదవచ్చు। సో ఏంటి అంటే డీబీ క్యారెక్టర్ ఈ హోల్స్ అడిషనల్ అమ్యునేషన్ అనమాట। సో అమ్యునేషన్ అంటే ఏంటి, సో అమ్యునేషన్ అంటే మనకి సప్లై ఆఫ్ బుల్లెట్స్ అనమాట। సో గైస్ మనం అయితే ఈ రీలోడ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే సో గైస్ మనకైతే ఇది ఏఆర్ కా లేదంటే మనకి ఎస్ఎంజీ కా లేదంటే మనకి ఇది ఎస్జీ కా అని చెప్పేసి మనకి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు। సో నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి మనకి ఏఆర్ కే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎస్ఎంజీకే ఉంటుందని అనుకుంటున్నా। సో ఎందుకు అనుకుంటున్నా అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే మనకి అడిషనల్ గా ఎక్స్ట్రా బుల్లెట్స్ మనకైతే లోడ్ చేస్తారని అంటున్నారు। సో మనం ఎప్పుడైతే ఎనిమి మీద ఫైర్ చేస్తామో, ఫైర్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా బుల్లెట్స్ వచ్చేసి ఈ క్యారెక్టర్ అయితే లోడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట। సో నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి మనకి ఎస్జీ యామోకి అయితే వర్త్ కాదు, సో ఎస్జీ గన్స్ కి। ఎస్జీ గన్స్ ఏంటి అంటే సో గైస్ మనకైతే డబుల్ బ్యారెల్ తీసుకుంటున్నట్టయితే మనకి ఎక్స్ట్రా బుల్లెట్స్ అనేది లోడ్ చేసినట్టయితే, సో దీంట్లో వచ్చేసి మనకైతే 3 బుల్లెట్స్ అయితే ఉంటాయి అనమాట। సో గైస్ ఈ క్యారెక్టర్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఓన్లీ 2 గన్స్ కే వర్క్ అవుతుంది అనుకుంటున్నా। సో ఒకటి వచ్చేసి మనకైతే ఏఆర్ గన్స్, ఇంకొకటి వచ్చేసి మనకైతే ఎస్ఎంజీ గన్స్ అనమాట। ఎగ్జాంపుల్ గా మీకైతే ఒక క్లారిటీ తెస్తా, సో ఏంటి అంటే సో గైస్ మనకైతే ఏకే గన్ తీసుకుంటున్నట్టయితే దాంట్లో వచ్చేసి మనకైతే ఎగ్జాంపుల్ గా 30 బుల్లెట్స్ ఉన్నట్టయితే, సో మనైతే 8 మీద ఫైర్ చేసిన తర్వాత మనైతే మళ్ళీ రీలోడ్ అయితే చేస్తాం కదా, సో రీలోడ్ చేసినప్పుడు మనకైతే ఎక్స్ట్రా బుల్లెట్స్ అయితే వస్తాయి అనమాట। సో ఎక్స్ట్రా బుల్లెట్స్ అంటే మనకి 31, 32 ఈ విధంగా అనమాట। సో అదే మనకి ఎస్జీ గన్ లో ఇచ్చినట్టయితే మనకైతే ఎక్స్ట్రా బుల్లెట్స్ అంటే మనకి డబుల్ బ్యారెల్ లో 3 బుల్లెట్స్ అయితే అనమాట। సో అందుకని చెప్పేసి మనకైతే నాకు తెలిసిన వరకు ఇది వచ్చేసి మనకైతే ఎస్జీ గన్ అయితే ఇయ్యారు। సో గైస్ మొత్తానికి ఈ క్యారెక్టర్ ఎబిలిటీస్ వచ్చేసి ఓపీ ఉందని అనుకుంటున్నా। సో గైస్ మీ అందరికి ఈ క్యారెక్టర్ ఎబిలిటీస్ నచ్చినాయని అనుకుంటున్నా। సో గైస్ ఒక్క క్యారెక్టర్ లో మనకైతే 3 క్యారెక్టర్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట। సో చాలా అంటే చాలా బాగుంది క్యారెక్టర్ వచ్చేసి। సో గైస్ తప్పకుండా ప్రతి ఒక్కరు తీసారని అనుకుంటున్నా। అండ్ గైస్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇది వచ్చేసి నాకు తెలిసిన వరకు 200 డైమండ్స్ కి లేదంటే 300 డైమండ్స్ కి సో ఈ క్యారెక్టర్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది OB28 అప్డేట్ తర్వాత। సో గైస్ ఈ క్యారెక్టర్ మనం అయితే యూజ్ చేసినట్టయితే మనం ఓవరాల్ గా 6 క్యారెక్టర్స్ యూజ్ చేసినట్టు అనమాట। సో చాలా అంటే చాలా బాగుంది స్కిల్స్ వచ్చేసి। సో గైస్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ అన్న మీ ఫ్రెండ్స్ తో అందరితో షేర్
షేర్ చేయండి గైస్ ఛానల్ వచ్చేసి చాలా అంటే చాలా డల్ ఉంది అన్నమాట సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరితో ఈ వీడియోస్ ని షేర్ చేస్తారని అనుకుంటున్నా అండ్ గైస్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అండ్ లవ్ యు గైస్ బై బై